జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారిని గౌరవ మండల ఉపాధ్యక్షులు శ్రీ పాలపు రాజేంద్ర ప్రసాద్ గారిని గౌరవ జగిత్యాల ఫ్యాక్స్ చైర్మన్ శ్రీ పత్తిరెడ్డి మైపాలెడ్డి గారిని గౌరవ కళ్యాణ ఫ్యాక్స్ చైర్మన్ శ్రీ సందీప్ రావు గారిని దేశమీదకి అభినయంగా ఆహ్వానిస్తున్నాము. మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని కోరుకుంటూ ఈరోజు నర్సింగాపురకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి దయాకర్ రావు గారికి పాత్రికేయులందరం కలిసి ఒక విజయపత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. ఆ సందర్భంలో దయాకర్ రావు గారు ఒక మాట చెప్పారు. ఈరోజు రాత్రి వరకు నేను హైదరాబాద్ వెళ్తాను, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రికి ఈ లేఖను జగిత్యాల పాత్రికేయులు అందించిన లేఖను స్వయంగా అందిస్తానని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో హామీ ఇచ్చిన దయాకర్ రావు గారికి మాకు అంటే ఆ కార్యక్రమంలో సహకారం చేసినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మరో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు 4వ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొంత వ్యంగ్యంగా సమాధానం ఇస్తూనే మీకండగా మేమున్నాము, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లరి నారాయణ గారిని మీరు సంప్రదించండి, మీ సమస్యలు చెప్పండి, తీరుస్తారన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క సమస్య కూడా తీరలేదు అన్నది యథార్థం. అలాగే అదే ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ నెక్స్ట్ ప్రెస్ మీట్కి వచ్చే విలేకరులకు 4 మంచి శిష్యుల సెల్లాలు ఇస్తానని ప్రకటించారు. కావాల్సింది శిష్యుల సెల్లాలు కాదు, కావాల్సింది జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవడానికి మేమున్నామన్న భరోసా కల్పించాలన్న మాటలు వారి చేతులకు కావాల్సిందిగా ఈరోజు జగిత్యాల పాత్రికేయులంతా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.